Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తండ్రి కొడుకులు నాలుగు నెలలు దయ తలిస్తే ఏపీ హ్యాపీ. విజయసాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్లపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ పార్లమెంటరీ నాయకుడు విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తండ్రి కొడుకులు ఇద్దరు ప్రస్తుతం పక్క రాష్ట్రంలో ఉన్నారని, అందుకే ఆంధ్రప్రదేశ్లో ఈసారి ముందే వర్షాలు పడుతున్నాయని ఎద్దేవా చేశారు. వారిద్దరూ కరువుకు మారు పేరు అన్నారు. మరో నాలుగు నెలల పాటు వారిద్దరూ ఇక్కడికి రాకపోతే ఋతుపవనాలు భారీ వర్షాలను కుమ్మరిస్తాయని చెప్పారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లు చేశారు. తండ్రి కొడుకులు పక్క రాష్ట్రంలో ఉండబట్టే ఈసారి ముందే వర్షాలు వచ్చాయని అంతా అనుకుంటున్నారు. కరువుకు మారుపేరుగా మారిన నారావారు ఇంకో నాలుగు నెలలు అడుగుపెట్టకుండా ఉంటే ఋతుపవనాలు వర్షాలను కుమ్మరిస్తాయి, గడిచిన రెండేళ్లలాగే ఈ ఏడు జూన్లోనే వ్యవసాయ పనులు ఊపందుకుంటాయని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అలాగే ఏ ఎన్నికల్లో అయినా సొంతంగా గెలిచే సత్తా లేదనే విషయం చంద్రబాబుకు అర్థమైందని విజయసాయి వ్యాఖ్యానించారు. 20 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న ఒక పార్టీ అధ్యక్షుడు ఎలాంటి షరతులు లేకుండా ఇంకో పార్టీకి మద్దతు ఇస్తానని ప్రాధేయపడడం ఎక్కడా జరిగి ఉండదని విమర్శించారు. ప్రజలు ఏసడించుకుంటున్నా చంద్రబాబుకు ఆశ చావడం లేదన్నారు. ఒక్క ఇటుకను కూడా పెట్టకుండానే అమరావతి గ్రాఫిక్స్ను చూపిస్తూ చంద్రబాబు 5 ఏళ్లు గడిపేశారని విజయసాయి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అనంతపురం జిల్లా తాడిపత్రిలో 500 ఆక్సిజన్ బెడ్ల జర్మన్ హ్యాంగర్ హాస్పిటల్ను 15 రోజుల్లోనే పూర్తి చేశారని గుర్తు చేశారు. ప్రజల కోసం పనిచేసే నాయకుడికి, పరాన్న జీవి లాంటి నాయుడికి ఇదే తేడా అని చెప్పారు.